సభ్యులు మా సోదరులు కోటరెడ్డి సోదరెడ్డి గారిని ప్రశ్నించి అందరూ కూడా నాకు సుపరిచితులు. మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నిలపండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారో దాని మీద ఈరోజు దాదాపు విద్యా వాలంటీర్ల వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం గొల్లకందుకూరులో సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో అవన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలంటే వాలంటీర్లు కానీ మరియు సచివాలయ సిబ్బంది కానీ ఒక బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి దాన్ని ప్రతి ఒక్క అర్హులు కూడా చేరుకు తీసుకోపోవాలని ఆశిస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా 50 రేషన్ కార్డులకి ఒక వాలంటీర్ చొప్పున మన గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా మీకు అందరికీ కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే మీ ప్రాంత వాలంటీర్కి మీరు విన్నవించినట్టయితే అతను స్వయంగా ఈ సచివాలయంలో దాన్ని రికార్డ్ చేసి వాటి పరిష్కారానికి అతను తీసుకున్నటువంటి చర్యను కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని పార్టీల రహితంగా మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక గ్రామంలో ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఏ సదుపాయమైనా సరే నిరాటంకంగా వచ్చేదానికి వీలు కల్పిస్తూ ఏర్పాటు చేయబడిందే ఈ గ్రామ సచివాలయం. కొల్లకందుకూరు సజ్జాపురం సంబంధించి మొట్టమొదటి కార్పొరేట్ సచివాలయం, అంతే కదమ్మా, జిల్లాలోనే మొట్టమొదటి సచివాలయం ఇది. ప్రభుత్వం అంటే రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, ప్రభుత్వం అంటే జిల్లా కేంద్రం కాదు, ప్రభుత్వం అంటే మండల కేంద్రం కాదు, ప్రభుత్వ కేంద్రం అంటే ఆ గ్రామాల్లోనే ఆ ప్రాంతాల్లోనే ఉండాలా. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ గ్రామ సచివాలయానికి వస్తే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడాలా, అర్జీ ఇస్తే ఆ అర్జీ పరిష్కారం ఏదైతే పరిష్కారం చేయాలా, పరిష్కారం కానిదైతే ఎందుకు పరిష్కారం కాదో, ఏ కారణంతో పరిష్కారం కాదో తేల్చి చెప్పాలా. దీనివల్ల ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన తిప్పడ తగ్గుతుంది. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ పథకం, రైతు భరోసా కానీ, గ్రామ అభివృద్ధి పనులు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ, పొదుపు మహిళలకి రుణాలు కానీ, ఏదైనా సరే అవన్నీ కూడా గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందాలా. మీ గ్రామంలో సచివాలయం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లే. 47వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వస్తే ఇన్ని సంవత్సరాల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన విధంగా ప్రజల వద్దకే పాలన అనేది పత్రికల్లో స్టేట్మెంట్లు కాదు, ప్రజల వద్దకి పాలన అంటే, ప్రజల వద్దకి అధికారం అంటే గ్రామాల్లో సచివాలయాలు పెట్టాలని చెప్పి ఈ దేశం మొట్టమొదటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆ సచివాలయాల్ని పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు పరిపాలన చేసి అమరావతిని రాష్ట్ర రాజధాని చేస్తానని చెప్పని వేలాది కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెట్టి 1-2 బిల్డింగులు కట్టి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోపిడీ చేసి అన్ని రకాల కూడా అస్తవ్యస్తంగా ఒక లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని జగన్ గారి చేతికి అందించడం జరిగింది. ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తప్పించుకునే పని చేయటం, తాను పాదయాత్రలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పని ఏదైతే గ్రామ సచివాలయాల పేరుతో వాలంటీర్ల పేరుతో 4 నెలల్లోనే 431,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, అది మీ అందరి ఆదరాభిమానాలతో జగన్ గారికి దక్కిందని మేము తెలియజేస్తున్నాను తల్లి.